నేను మీ హరిత ఇప్పుడు నేను హైదరాబాద్ షామీర్పేట్లోని ఎక్సలెన్షియా క్యాంపస్ కు వచ్చాను హైదరాబాద్ ద బెస్ట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్కడా అంటే ముందుగా మనకు ఎక్సలెన్షియా పేరే వినిపిస్తోంది అతి పెద్ద క్యాంపస్ కూడా ఇది పిల్లల్ని వినూత్న పద్ధతుల్లో అన్ని రకాలుగా అన్ని విధాలుగా తీర్చిదిద్దుతారు ఇక్కడి సిబ్బంది మరి వీరి స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం పదండి నాతో పాటు ఉన్నారు ఎక్స్లెన్స్ షాప్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వెంకట్ మురికే గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ అసలు నేను నిజంగా ఫస్ట్ టైం ఇంత పెద్ద క్యాంపస్ ఇంత మంచి వాతావరణం చూడడం సో ఎన్ని ఏకర్స్ సార్ ఇది ఇది ఇప్పుడు మీకు కనిపించేది అంటే ఇది ఎకర్స్ అండి ఇది లెవెన్ ఎకర్ క్యాంపస్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్యాంపస్ ఇన్ జూనియర్ కాలేజ్ సెగ్మెంట్ ఇన్ హైదరాబాద్ ఇంత పెద్ద క్యాంపస్ లేదా అండ్ దిస్ ఇస్ మేము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ క్యాంపస్ ఉంది ఇక్కడ ఓకే ముందుగా నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మీ గురించి తర్వాత క్యాంపస్ గురించి మీ స్కూల్స్ గురించి మీ కాలేజెస్ గురించి మాట్లాడతాను ముందుగా అసలు మీకు ఈ కాలేజ్ స్కూల్స్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక పేరెంట్గా ఒక టీచర్గా మనం చూసినట్టయితే ఈ మీ కాలేజ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశాము అప్పటికి ఇప్పటికి కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి మన ఎడ్యుకేషన్ లో జూనియర్ కాలేజ్ కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి హ్యూజ్ గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ అనేది ఈ రోజు వరకు కూడా ఏ కాలేజ్ ఏ స్కూల్ కూడా ఫిల్ చేయట్లేదు సో ఒక పేరెంట్గా నాకు ఏం కావాలో పిల్లాడికి నాకు కొన్ని తెలుసు టీచర్కి ఇంకా ఎక్కువ తెలుసు సో పేరెంట్కి తెలియని చాలా ఉంటాయి ఇందులో రైట్ సో ఒక పేరెంట్గా బెస్ట్ ఏమి ఇవ్వాలనేది ఆ పాయింట్ ఆఫ్ ఆ ఉద్దేశంతో ఏంటంటే వినీటికి ద బెస్ట్ థింగ్ వాట్ ఎ పేరెంట్ డజన్ నో అల్సో పేరెంట్కి తెలిసింది ఓన్లీ ట్వంటీ పర్సెంటే మీద ఎయిటీ పర్సెంట్ ఎవరు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు వీ హ్యాడ్ గివ్ మోర్ దెన్ దాట్ ఉద్దేశంతో యూనో ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు చాలా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నారు ఓకే మీ సక్సెస్ కారణం ఏంటి అంటే ఒక పేరెంట్ గా మీరు ఆలోచించడమేనా ఇంకా వేరే ఏదైనా ఉందా ఒకటే సింపుల్ ఇప్పుడు సక్సెస్ ఏం లేదండి సింపుల్ ఒక నేను ఒక పేరెంట్ని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో నా పిల్లలకి ఏం కావాలి కొన్ని కావాలి కదా అందరి పేరెంట్స్ అదే కావాలి ఇవ్వట్లేదు సిస్టమ్ ఇవ్వట్లేదు కాలేజ్ ఇవ్వట్లేదు స్కూల్స్ ఇవ్వట్లేదు సో అలా అలాంటప్పుడు మనము ఆ సబ్ స్టాండర్డ్ థింగ్స్ ఇచ్చి ఇచ్చి పిల్లల్ని పేరెంట్ని ఇబ్బంది పెట్టే బదులు వాళ్ళకి కెరియర్ని ఖరాబ్ చేసే బదులు మనము అలాంటి ఎందుకు ఇవ్వకూడదు అట్ ద సేమ్ టైం మన దగ్గర ఏంటంటే ఎక్స్టెన్షాలో ఒక్క ఓన్లీ కొందరు పిల్లల మీద ఫోకస్ కాదు ఇక్కడ కావాల్సింది ప్రతి ఒక్క చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ మాకు అది అంటే మా సిస్టమ్ అనేది మనము కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇస్తే మంచి టీచర్లని మంచి ఎన్విరాన్మెంట్ మంచి హెల్త్ స్పోర్ట్స్ కల్చరు క్యారెక్టర్ అన్నీ ఇస్తే ఖచ్చితంగా ఎవ్రీ చైల్డ్ పర్ఫార్మ్ నేను కొన్ని విన్నాను అంటే కొన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ కొందరు పిల్లలపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు ఇంకొందరు పిల్లల్ని అలా అంటే నార్మల్గా అందరు పిల్లల లాగానే చూస్తారు కొందరిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని ఈ కాలేజ్లో అలాంటిది ఏమీ ఉండదు కదా ఎందుకంటే ఇంకోటి కూడా విన్నాను అడ్మిషన్స్ దొరకడమే కష్టం వెయిటింగ్ లిస్ట్ ఉంటుందంట లాస్ట్ మాకు త్రీ ఇయర్స్ నుంచి ఈ క్యాంపస్లో మాకు లాస్ట్ ఇయర్ కొత్త క్యాంపస్ పెట్టాము అది కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది నెక్స్ట్ మంత్ నుంచి వెయిటింగ్ లిస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా యా వెయిటింగ్ లిస్ట్ ఎందుకు వచ్చింది అది వెయిటింగ్ లిస్ట్ అనేది ఎందుకు మామూలుగా పోటీ ఉంటుంది కదా మాకు అడ్మిషన్స్ కావాలి అని అవి అది ఇది ఉంటుంది అలాంటిది మీకు వెయిటింగ్ లిస్ట్ ఏంటి అని అంటే జూనియర్ లో వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా కొత్తది అది మాకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వెయిటింగ్ లిస్ట్ ఎందుకు వచ్చింది అంటే నమ్మకం రైట్ మేమే పేరెంట్స్కి అయితే డెలివరీ చేస్తా అని చెప్పాము ఏం కమిట్మెంట్ ఇచ్చామో హండ్రెడ్ పర్సెంట్ మేము లాస్ట్ ఇన్స్ డెలివరీ చేస్తున్నాము చేస్తాం కూడా సో ఆ ఏంటంటే మాకు ఈ రోజు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ అడ్మిషన్స్ అంతా మాకు మొత్తం అవుతాయి ఇక్కడ రైట్ ఎందుకంటే కమిట్మెంట్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి అది ఇంకా ఇందాక మీరు అడిగారు పిల్లల్ని సపరేట్ చేయడం శ్రద్ధ ఉంటుందా మా కాన్సెప్ట్ ఏంటంటే మా అకడమిక్ టూల్స్ కానీ మా సిస్టమ్ కానీ ఇట్లా చేసామంటే మంచి ప్లాట్ఫామ్ పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా ప్రతి చైల్డ్ ఇంప్రూవ్ అవుతారు ప్రతి చైల్డ్కి ఐటీ రావాలి మెడిసిన్ రావాలి సీఏ రావాలని రూల్ లేదు కాకపోతే ప్రతి చైల్డ్ ఏ స్టేజ్లో మనకు వచ్చాడో ఆ నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళాలి కంపల్సరీ అంటే తను కాలేజీ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాలి ఇంపార్టెంట్ అది అంటే ఎవ్రీ మంత్ టు మంత్ తన కాన్ఫిడెన్స్ పెంచాలి ఎట్లా పెంచాలి అతనికి మంచి టీచర్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి మంచి ఫుడ్ ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి యోగా మెడిటేషన్ ఉండాలి అండ్ అకౌంటబిలిటీ ఉండాలి పిల్లాడు పర్ఫామ్ చేయలేకపోతే తప్పేవడిది ఇవ్వడిది కానే కాదు పేరెంట్స్ అసలే కాదు టీచర్స్ ఆ టీచర్స్ అకౌంటబిలిటీ మేము తీసుకొచ్చిన సిస్టమ్ లో ఇక్కడంతా రెసిడెన్షియల్ సార్ అంటే స్కూల్స్ ఉన్నాయి కదా ఉన్నాయి సో ఎలా ఉంటుంది అంటే మాకు ఎక్సిడెన్షియల్ బ్రాండ్ మీద మాకు ఇప్పుడు ఏంటంటే రెండు రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయండి ఇదేమో ఇది మొత్తం కోయిడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇందులో జూనియర్ కాలేజ్ ఉంది అండ్ సిబిఎస్ఈ స్కూల్ ఒకటి ఉంది రెండు కోయిడ్ అండ్ ఇంకోటి ఎగ్జిట్ టెన్ లెవెన్ లో మాకు ఓన్లీ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ ఉంది ఫర్ జూనియర్ కాలేజ్ ఆ ఇయర్ నుంచి సిబిఎస్ఈ స్కూల్ ఓన్లీ ఫర్ గర్ల్స్ తీసుకొస్తున్నాం అక్కడ అండ్ ఇవి కాకుండా మాకు ఇంకా పది బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి అంటే ఈ రోజు బై ది సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్ ఆ ట్రస్ట్ పేరెంట్స్ తోని అండ్ యు నో బై గాడ్ రేస్ అండ్ బై మై టీమ్ టుడే వి ఆర్ క్రాసింగ్ సిక్స్ థౌసండ్ అడ్మిషన్ ఎయిట్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు మెయిన్ ఫోకస్ అంటే దేని మీద ఉంటుందంటే ఏం చెప్తారు సి ఫోకస్ దేని మీద అంటే ఇప్పుడు పిల్లడికి కావాల్సింది వట్టి చదువే కాదు కదా ఆ చదువులో కూడా ఏంటంటే ప్రతి చైల్డ్ని మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి సో మా టూల్స్ అట్లా ఉన్నాయి అన్నట్టు ప్రతి చైల్డ్ ఇంప్రూవ్ చేస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని కాదు ఇక్కడ సో అకనమిక్స్ అట్లా స్ట్రాంగ్గా ఉంటాయి రైట్ అండ్ ఇంకోటి ఏంటంటే మేము స్పోర్ట్స్ మ్యాండిడేట్ చేస్తాం పది సంవత్సరాల నుంచి గ్రౌండ్స్ కూడా చాలా విశాలంగా ఉంటాయి మీరు చూసినట్టు అయితే ఒక సిక్స్ ఎకర్స్ గ్రౌండ్స్ ఇవన్నీ ఇటు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆ ముందు ఉంది ఇవన్నీ ఉన్నాయి సో పిల్లాడికి రేపటి రోజు రోజు బయటికి వెళ్ళాక ఇంటర్మీడియట్ తర్వాత బయటికి వెళ్ళాక స్కూల్ నుంచి బయటికి వెళ్ళాక ప్రపంచంలో ఎట్లా ఉండాలి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి హెల్త్ ఉండాలి నో డౌట్ అబౌట్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి టీమ్ మేనేజ్మెంట్ ఉండాలి టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి సో మేము చేసే స్కిల్స్ ఏంటంటే ఇక్కడ హెల్త్ ఫుడ్ అకడమిక్స్ అనేది అది ఇంపాసిబుల్ నో కెన్ మ్యాచెస్ అది ఓపెన్ ఛాలెంజ్ అది మాకు అండ్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది గివింగ్ చిల్డ్రన్ ఇస్ అగైన్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ యూరో మేము లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ చేస్తున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మ్యారథాన్స్ ఉంటాయి మా దగ్గర మా దగ్గర ఎంఎన్స్ ఉంటాయి మా దగ్గర రైట్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి అండ్ వీఆర్ ఓన్లీ వన్ హూ స్టార్టెడ్ హ్యావింగ్ చైల్డ్ సైకాలజిస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఓకే హౌ చైల్డ్ సైకాలజిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కోవిడ్ తర్వాత పిల్లల మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది అది ఈజీ కాదు అది సో నేను చెప్పడము మీరు చెప్పడం కాకుండా చైల్డ్ సగలెస్ ఉండడం ఇంపార్టెంట్ జనరల్ గా సో చైల్డ్ సగలెస్ మా దగ్గర మా టీచర్ ట్రైన్ చేస్తారు పేరెంట్ కి సెషన్ ఇస్తాడు పిల్లలతో మాట్లాడతారు సో ఇటువంటి సిస్టమ్ తీసుకొచ్చాము ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా చోట్ల అక్కడ మీకు చైల్డ్ వెల్ఫేర్ బాక్స్ కనిపిస్తుండే చూడండి ఏంటంటే చైల్డ్ వెల్ఫేర్ బాక్స్ అంటే ఏంటంటే పిల్లలకి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా ఏదైనా ఎమోషనల్ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళందరూ అది అది మా సెంటర్ హెడ్ మా చైల్డ్ సైకాలజీ చూస్తారు అది చూసేసి వాళ్ళ ప్రాబ్లమ్ ఫిక్స్ చేసేస్తారు మన ఓకే అంటే వాళ్ళకు ఫ్రీ వాతావరణం అనేది మీరు కల్పిస్తారా ఫ్రీడమ్ ఇస్తారా ఇక్కడ ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఫ్రీడమ్ ఇస్తున్నాం అట్లా అండ్ మోర్ మేము తీసుకొచ్చిన అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్స్ అనేది మా దగ్గర నేను చూసింది ఏంటంటే బయట ఒక పేరెంట్ గా నేను చూసిన ఒక టీచర్ గా చూసింది ఏంటంటే ఖచ్చితంగా టీచర్స్ సెంటర్ హెడ్స్ డైరెక్టర్స్ అనేది సెలబ్రిటీస్ కాదు వీళ్ళు దే షుడ్ గివ్ టైమ్ టు ఎవరీ పేరెంట్ యాక్సెసబుల్ ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేస్తున్నాం అంటే మేము మా పేరెంట్ ఆల్ సిక్స్ డేస్ మాకు రావచ్చు కలవచ్చు మాత్రం మా పేరెంట్ నన్ను కూడా కలవచ్చు ఎవ్రీ ఎనీ టైం కాల్ చేస్ కాల్ వాట్సప్ కాల్స్ ఈమెయిల్స్ ఉంటాయి సో త్రూ దట్ దే కెన్ రీచ్ ఆల్ సిక్స్ డేస్ కానీ చాలా మంది అంటే ఫౌండర్ వరకి డైరెక్టర్ వరకి రాని వారి పేరెంట్స్ ని అది మీ ఇక్కడ అదేం లేదు నేను సెలబ్రిటీ కాదు నేను సెలబ్రిటీ కాదు సెలబ్రిటీ పిల్లలు ఉన్నారు ఇక్కడ కెరీర్ ఇక్కడ ఇంపార్టెంట్ అది రైట్ అన్నప్పుడు పేరెంట్ గా నాకు ఏంటి పెయిన్ ఉంటదో ప్రతి పేరెంట్ అదే పెయిన్ ఉంటది మా టీచర్ చెప్పేది అదే నేను ఇవి గొప్ప ఇఫ్ యూ వాంట్ బికమ్ అవుట్ స్టాండింగ్ టీచర్ జస్ట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ అ పేరెంట్ పేరెంట్ కి ఉన్న పెయిన్ ఏదో నీకు తెలిస్తే ఇల్ బికమ్ అవుట్ స్టాండింగ్ టీచర్ స్టార్టింగ్ లో అడిగాను కదా నేను సక్సెస్ కారణం ఏంటి అనేది నాకు ఆన్సర్ చాలా బాగా అర్థమైంది ఇప్పుడు ఇంత చెప్తున్నారు కాబట్టి మీ సక్సెస్ కారణం ఇవన్నీ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయింది అంటే ఇవే కాకుండా మేమే ఇంకా అంటే డిఫరెన్స్ ఏం క్రియేట్ చేసామంటే ఈ చాలా అంటే ఇప్పుడు బయట లాస్ట్ పది పది సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసేసి దాని గ్యాప్స్ని ఫిక్స్ చేసేసి అందుకంటే మంచిగా చేస్తాం ఇంకా చాలా ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అడ్మిషన్ కావాలంటే ప్రతి పేరెంట్ ఇక్కడ ఉన్న టీచర్స్ కలవాలి కంపల్సరీ మేము టీచర్ ఇంటర్వ్యూ చేస్తాం మేము మా మాకు ఉన్న ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ అవసరం ఉంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోమంటాం మేము ఎవరికైనా అడ్మిషన్స్ ఇస్తారా పిల్లల పట్ల మీరు ఏం చూస్తారా అసలు తీసుకోవాలంటే అంటే ఇక్కడ పాయింట్ మిస్ అయింది ఏంటంటే పేరెంట్స్ ఒక కాలేజ్ స్కూలు చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నేను చెప్పడమో మా టీం చెప్పడమో అడ్మిషన్ టీం చెప్పడమో కాదు కావాల్సింది ఎవరు చెప్పాలి పేరెంట్స్ చెప్పాలి టీచర్ చెప్పాలి ఆర్ చైల్డ్ చెప్పాలి ఆర్ టీచర్ చూడాలి సో అది మన సిస్టమ్ లేదు ఇక్కడ హైదరాబాద్లో రైట్ ఊరికేదో ఎవరో అడ్మిషన్ కోసం పదివేలు తగ్గిస్తున్నారని అడ్మిషన్ తీసుకుంటారు దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ టుడే మీరు చేయాల్సింది ఏంటంటే మాకు మా సిస్టం అదే దగ్గర మా దగ్గర పేరెంట్స్ ఎవరు వచ్చినా కూడా దే కెన్ మీట్ ద ఎగ్జిస్టింగ్ చిల్డ్రన్ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మా టీచర్స్ ఎవరో అని మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం ఈ కాల్స్ ఫ్యాకల్టీ ఇంట్రాక్ అంటాం ఎవ్రీ సండే మాదిరి ఉంటాయి సో పేరెంట్ కి ఇంత ట్రాన్స్మెంట్ తీసుకొచ్చామంటే సో పేరెంట్స్ మరి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ పేరెంట్స్ ఏం చూడాలంటారు చాలా మంది పేరెంట్స్ అంటే స్కూల్ ఎలా ఉంది కాలేజ్ ఎలా ఉంది ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తారు జనరల్ గా ఎలాంటి విషయాలు పేరెంట్స్ కూడా తెలిసి ఉండాలి పేరెంట్ ఫస్ట్ అన్ని ఇంపార్టెంట్ పేరెంట్ క్యాంపస్ వెళ్ళాలండి ఇంట్లో ఉండే అడ్మిషన్ చేయకూడదు రెండు సంవత్సరాలే కదా పదివేలు తక్కువ కదా ఇరవై వేలు తక్కువ కదా అనే ఉద్దేశంతోనే చేయకూడదు అట్లా రైట్ సో పేరెంట్ ఖచ్చితంగా క్యాంపస్కి వెళ్ళాలి టీచర్ లెవెల్లో కలవాలి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పే పిల్లల పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అవసరం ఉంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి ర్యాంక్ వచ్చిన వాళ్ళ పిల్లలతో మాట్లాడాలి రాని రాని వాళ్ళతో పిల్లలతో మాట్లాడాలి రైట్ అన్ని రకాలుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నాకనే రైట్ డెసిషన్ తీసుకోవాలి ఎప్పుడు కానీ కొంచెం ఏదో తక్కువ వస్తుంది అని చేసేస్తే జనరల్గా ఫీజు తగ్గిస్తే మిగతా కూడా తగ్గుతాయి అక్కడ మిగతా తగ్గినప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే పిల్లల ఈ టూ ఇయర్స్ పర్ఫార్మెన్స్ తగ్గేసరికి స్కూల్ మేనేజ్మెంట్లు టీచర్లు అందరూ ఏం చేస్తారంటే పిల్లలు తప్పని చేసేస్తున్నారు పిల్లలు తప్పు కానే కాదు సార్ పిల్లలు తక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ తక్కువ ఉంది అంటే టీచర్ కారణం టీచర్కి ఓపిక లేకపోవడము టైం ఇవ్వకపోవడము పట్టించుకోకపోవడము ఇవి కారణాలు సో దీనివల్ల డ్యామేజ్ ఏమవుతుందంటే పిల్లలకి లైఫ్ లాంగ్ డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి అర్థం కావట్లేదు పేరెంట్స్కి ఇరవై వేలు యాభై వేలు సేవ్ చేసాం కాదు ఇరవై వేలు యాభైలు సేవ సేవ్ చేయడం కంటే యూ గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ హెల్త్ ఫర్ యువర్ చైల్డ్ అది ఇంపార్టెంట్ మా దగ్గర ఎవ్రీ డే ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ స్పోర్ట్స్ ఆడతారు మాకు ఈవెంట్స్ ఉంటాయి మా దగ్గర ఒక అంటే ప్రతి చైల్డ్ స్విట్ కావాలి చెబా రావాలి రోజు మార్నింగ్ యోగా మెడిటేషన్ కాకుండా ఉండాలి ఇది కంపల్సరీ ఉండాలి ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిల్లడికి రైట్ ఫుడ్ రైట్ అకామిడేషన్ స్పోర్ట్స్ మంచి టీచర్ వాళ్ళ టైం ఇస్తే ప్రతి చైల్డ్ ఇంప్రూవ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ కొందరు పిల్లలు అంటే డల్ గా ఉన్నారు చదవట్లేదు వీడి ఇంతే అని కొందరు వదిలేస్తూ ఉంటారు నిజంగా అది పిల్లలు తప్పైనా హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు తప్పు కాదు పేరెంట్ అన్న తప్పు కాదు టీచర్స్ ఓపిక లేకపోవడం అది పడి పిల్లలు తప్పంటే అంటే ఒప్పుకోరు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎలాంటి పిల్లలైనా చురుగ్గా అన్నిట్లలో తయారు చేయొచ్చు చేయొచ్చు ఇంప్రూవ్ వాళ్ళని ఇంప్రూవ్ చేయొచ్చు ఓపిక ఓపిక వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి వాళ్ళని బ్లేమ్ చేయకూడదు ఎప్పుడు కానీ మెల్లిమెల్లి వాళ్ళకి చెప్పుకుంటూ పోవాలి ఓపిక ఉండాలి టీచర్కి ఆల్ ఎలాంటి పిల్లలైనా తీసుకొస్తే వాళ్ళని అన్ని రకాలుగా చురుగ్గా తయారు చేస్తారు ఒకటి మాత్రం అస్యూరెన్స్ ఏమిస్తామంటే బయట దానికంటే మా దగ్గరికి వస్తే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా తయారవుతారు ఇక్కడ హెల్దీగా ఉంటారు బీ హ్యాపీ